मेट्पल्ली MRO ఆఫీస్ ముందు రైతాంగ సమస్యలపై బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహించడం జరిగింది. మెట్పల్లి వ్యవసాయ అగ్రికల్చర్ ఆఫీస్ శిథిలావస్థలో ఉండగా ఆఫీసును పునర్నిర్మించాలని, రైతులకు సకాలంలో విత్తనాలు, యూరియాని సమకూర్చాలని, నకిలీ విత్తనాలు తయారు చేస్తున్న కొన్ని కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, కేంద్రం ఇస్తున్న సబ్సిడీ వ్యవసాయ పనిముట్లను తెలంగాణలో అమలు చేయాలని బీజేపీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా పట్టణ మండల అధ్యక్షులు అరీగల లక్ష్మణ జనార్दन रेड्डी, बीजेपी जिला प्रधान कार्यदर्शी इल्लेंदुल श्रीनिवास, किसान मोर्चा जिला कार्यवर्ग सभ्युलु अनिल, बीजेपी मंडल अध्यक्षुलु रमेश राजगोपाल रेड्डी, किसान मोर्चा पट्टण मंडल प्रधान कार्यदर्शी आनंद मल्लेश गड्डम मल्लेश गंगा रेड्डी, राजेंदर महेंदर नरेंदर प्रशांत बीजेपीएम नायकुलु विजय वेंकटेश तदितरुलु पाल्गोन्नारु. ₹2019 ఎలక్షన్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అయినటువంటి ₹1,00,000 రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే కేంద్రం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 49% వాటా ఇస్తుంది. అట్లాగే రాష్ట్రం కూడా 49% ఇస్తే రైతులు 2% కలుపుకొని బీమా చేసుకుంటే అతివృష్టి వల్ల గాని అనావృష్టి వల్ల గాని పంట నష్టం జరిగితే రైతుకు లాభం చేకూరుతుంది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు పరచాలని డిమాండ్ చేస్తా ఉన్నాము. అలాగే మెట్పల్లిలో ఉన్న స్థానిక ఏడీఏ కార్యాలయము పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉన్నది. కావున వీలైనంత తొందరగా ఏడీఏ ఆఫీసును పునర్నిర్మించాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జై జవాన్ జై కిసాన్. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చినటువంటి హామీలు అవుతున్నాయో ₹1,00,000 రుణమాఫీ అనేది తక్షణం చేయాలి. ఏదైతే హామీ ఇచ్చినో అది చేయకుండా కళ్ళబుల్లి కథలు చెప్తున్నాడు. అట్లాగే ఈ ముఖ్యంగా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ వరకు కూడా ఇటు ఆదిలాబాద్ వరకు ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీ, రైతుకు సంబంధించిన షుగర్ ఫ్యాక్టరీని ఈ ప్రాంతంలో తక్షణమే తెరచాలి, పునరుద్ధరించాలి. హామీ ఇచ్చిన కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే కవిత గారు తక్షణమే రాజీనామా చేయాలి. దానికి పదవికి రాజీనామా చేసి ఆ యొక్క షుగర్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయాలి. ఇది మా డిమాండ్. ఈ కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినటువంటి ఫసల్ బీమా పథకాన్ని ఈ రాష్ట్రంలో తక్షణం అమలు చేయాలి. దాని మూలకంగా మొన్న పడ్డ వర్షాలకు పంట నష్టమైనటువంటి రైతులకు ఎవరికి కూడా నష్టపరిహారం రాలేదు. ఆ ఫసల్ బీమా గిట్ట యోజన చేసి ఆ స్కీమ్ చేసి ఉంటే ఇవాళ రైతులందరికీ కూడా నష్టపరిహారం వచ్చేది, ఇవాళ రైతులు బాగుపడి ఉండేది. ఇట్లాంటి ఒక కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ను రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుంది.